ఈరోజు మనతో ఉన్నది ఆర్యు రెడ్డి గారు. మనతో ఉన్నారు, నమస్కారం అండి. గ్రామ స్థాయిలో ఉన్న రెడ్లందరూ వీడు మావాడు అని ఓన్ చేసుకొని ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడిన పరిస్థితి. ఆయన గెలిచిన తర్వాత గ్రామ స్థాయిలో నిరుపేదలుగా ఉన్న రెడ్లని ఎవరినన్నా బాగు చేశాడని మీరు ఫీల్ అవుతున్నారా? నేరుగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రెడ్లు కొంతమంది మీరు ఎట్లా ఓన్ చేసుకున్నారు, మారిండే మారిండే అంటారు, మేము రాయలసీమ వాళ్ళమేనండి. త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారా? మొదటి నుంచి కూడా రాజకీయ పడి నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. నేను ఎందాకైనా నిక్కచ్చే మంచి, నా దగ్గర దాగుడు మూతలు ఏముండవు. చిన్న ర్యాపిడ్ ఫైర్. చంద్రబాబు నాయుడు గారు విజారి, జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినాలిటీ, కేసీఆర్ పొలిటీషియన్, రేవంత్ రెడ్డి ఫైటర్, నారా లోకేష్ నాయకుడు, కేటీఆర్ వాచాధర్యం, నరేంద్ర మోడీ మెజీషియన్, రాహుల్ గాంధీ ఇదంత లీడర్, అచ్చెన్నాయుడు బాధ్యత గారి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొలిటీషియన్, నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు. గ్రామ స్థాయిలో ఉన్న రెడ్లందరూ వీడు మావాడు అని ఓన్ చేసుకొని ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడిన పరిస్థితి. ఆ వ్యక్తి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, రాజకీయాల్లోకి నువ్వు వచ్చిన తర్వాతనే కదా కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, వర్గాల మధ్యన నారా లోకేష్ గారి మీద 11 కేసులు పెట్టింది ప్రభుత్వం. ఆర్యురెడ్డి మీద కూడా కేసులు పెడితే ఆర్యురెడ్డి భయపడ్డా? ఇప్పుడు కేసులు లేకపోతే ఆశ్చర్యపడాలి, కేసులు ఉంటే ఆశ్చర్యం ఏంది? కేసులు పెట్టడం వల్ల మీరు సాధించేది ఏంటి? వైజాగ్ లో ఇటీవల ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది ఒకటి జరిగింది. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. దాని మీద మీరేమంటారు? నువ్వు పెట్టుబడి పక్కన పెడితే మీ కోడిగుడు మంత్రి చెప్పాడు కదా సార్, మేము ఇంకా గుడ్డే పెట్టలేదు, ఇంకా పుట్టలేదని చెప్పి ఒక తీరి చెప్పినాడు. ఆర్యరెడ్డి ఎప్పుడు కూడా దేనికైనా సిద్ధమే, సై అంటే సై, కేవలం ఈ ప్రజల కోసమే.